హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మరో 3 రోజుల్లో మొదలు కాబోతున్న ఐపీఎల్ సీజన్ కు ధోని సేన ముంబై చేరుకుంది. 2 ఏళ్ల నిషేధం అనంతరం కలిసిన జట్టు సభ్యులు ఉల్లాసవంతమైన వాతావరణం మధ్య చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రారంభ వేడుక తొలి మ్యాచ్ April 7 జరుగుతుండటంతో జట్టు సభ్యులంతా ముంబైకి ప్రయాణమయ్యారు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్ జట్టు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. మంగళవారం రాత్రి ముంబైలో అడుగు పెట్టామని తెలిపింది. ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించిన వీడియోను అభిమానులతో పంచుకుంది చెన్నై జట్టు. ఇన్నాళ్లు చెపాక్ స్టేడియం వేదికగా ప్రాక్టీస్ చేసిన చెన్నై జట్టు ఈ 3 రోజులు వాకాడే స్టేడియంలో ప్రాక్టీస్ చేయనుంది. మరోపక్క తొలి మ్యాచ్ ప్రత్యర్థైన ముంబై ఇండియన్స్ సొంత గడ్డపైనే మ్యాచ్ ఆడనుండటంతో ప్రాక్టీస్ పైనే ధ్వాస ఉంచింది. తొలి మ్యాచ్ లో పోటీ పడుతున్న ఇద్దరు క్యాప్టెన్లే ఆరంభ వేడుకకు హాజరు కానున్నారు. ధోని, రోహిత్ శర్మలు మాత్రమే. మిగిలిన జట్ల కెప్టెన్లు కోహ్లీ, రహానే, అశ్విన్, గౌతమ్ గంభీర్, కేన్ విలియమ్సన్, దినేష్ కార్తిక్ లు మాత్రం మ్యాచ్ జరిగే రోజునే మనకు కనిపించనున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.